చింతపల్లిలో కాకి వెంకాయమ 16 సెంట్ల భూమి పట్టా భూముల్లో సుమారు 10 కుటుంబాల వరకు అక్రమంగా స్థలాలను ఆక్రమించి చిన్న చిన్న దుకాణాలు గుడిసెలు వేశారు. దాంతో కాగి వెంకాయమ్మ తమ యొక్క స్థలంలో ఉన్న వ్యక్తులకు వెంటనే ఖాళీ చేయాలని 3 నెలల క్రితమే స్థలంలో బోర్డు రాసిపెట్టారు. అయినప్పటికీ స్థలం ఖాళీ చేయలేదు. అయితే ఏజెన్సీ 11 మండలాల మహిళా సంఘాలు విభాగంలో కోఆర్డినేటర్గా పనిచేస్తున్న శుభాకి తెలియపరచుగా మహిళా సంఘాల సెక్రటరీ శుభ వెంటనే స్పందించి వారం రోజుల గడువులో స్థలాన్ని ఖాళీ చేసి కాగి వెంకాయమ్మకి అప్పగించాలని, లేదంటే భర్తలేని కాగి వెంకాయమ్మకు అన్యాయం జరిగితే ఎమరని నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. 16 సెంట్లు కూడా తీసుకెళ్ళాము. పట్టా మీదే కాబట్టి మీరు తీసుకోవచ్చు అని ఆయన కూడా సలహా ఇవ్వడం జరిగింది. అందుకనే వచ్చి వీళ్ళకి మానవత దృక్పథంతో మేమేమి అటాక్ చేయకుండా వాళ్ళని తీసేయమని చెప్పడం కూడా జరిగిందండి. ఏమన్నా అయితే మాత్రం ఎంతవరకు వెళ్తాం, ఏమన్నా పోరాడతాం. ఇదైతే గుల్లె వెంకమ్మ గారు చెప్పే వరకు మేమైతే పోరాడుతూనే ఉంటాం. మీరు వాళ్ళకి అందాకలు ఉండమని ఇచ్చినట్టున్నారు, నాకు తీసేయమని చెప్పడం. అది కట్టడాలు అయితే మేము తొలగిస్తాం, కానీ అదేం కట్టడాలు కాదు కదా. వీటి ఫొటోస్ కూడా మేము పట్టుకెళ్ళి చూపించడం జరిగిందండి సార్కి. అవేమి కట్టడాలు, సిమెంట్ కట్టడాలు అంటే మేము నోటీసులు ఇచ్చి కూల్చివేతలు ఇవన్నీ జరుగుతాయి. అది తాత్కాలికంగా ఏదో బడ్డీలు పెట్టుకుని ఉన్నారు కాబట్టి వాళ్ళు తీసేస్తారు. మీరే చెప్పండి అమ్మా, పర్వాలేదు అని మాకు చెప్పడం జరిగింది. విశాఖ ఏజెన్సీ 11 మండల్స్లో కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను, మహిళా విభాగం. గుల్లెలు వెంకయ్యమ్మ అని నా పట్టా భూమిలో గిరిజనేతరులు ఆక్యుపై చేశారని చెప్పేసి మాకు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. అది మా నోటీస్కి వచ్చింది. అది మేము అయితే ఈమెకి చెప్పిన విషయం ఏంటంటే మీరు అది మాదని చెప్పి అక్కడ ఒక బోర్డు పెట్టండి అని చెప్పాము. బోర్డు పెట్టి కూడా 3 నెలలు అయింది, ఖాళీ చేయమంటే కూడా వీళ్ళు ఖాళీ చేయట్లేదు అని చెప్పి ఈరోజు వచ్చి మేము చెప్పాము. అయితే మేము పిల్లలతో వీళ్ళతో ఉన్నామంటే మాకు కూడా అది కనిపించింది. అలా ఉన్నారు, ఇదేమీ ఇటుకలు పెట్టో సిమెంట్ పెట్టో పర్మనెంట్గా కట్టినవి కావు, చిన్న చిన్న బడ్డి కొట్లు కాబట్టి 1 వీక్లో ఖాళీ చేసేసేయండి. అది ఆవిడ పట్టా భూమి, ఎంఆర్ఓ గారు కూడా ఆవిడకి పట్టా ఇచ్చి ఉన్నారని చెప్పడం జరిగింది. ఇలా చెప్పడంతో వీళ్ళు మేము మాకు ఇక్కడ హక్కులు ఉన్నాయి అన్నట్టు మాట్లాడుతున్నారు. నేను ఎక్కడ వినలేదండి. గిరిజన 5th షెడ్యూల్ ఏరియా అంటే ఒక ముల్లకంచి అన్నది అన్న ఒక షెడ్యూల్ ఏరియా. ఆ షెడ్యూల్ ఏరియాలో ఓన్లీ గిరిజనులే కట్టడాలు భూములు ఉన్నవాళ్ళు ఉంటారు.